ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్నారో వారందరికీ కూడా రుణమాఫీకి కింద ఇప్పటి వరకు డబ్బులు జంపు చేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈరోజు డబ్బులు అనేవి జిల్లాల లిస్టు రైతుల లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది అదేంటనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియోను తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతాన్ల వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద లక్ష ఇరవై వేల వరకు రుణమాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక ఎవరైతే లక్షలోపు రుణాలు తీసుకున్నారో వారందరికి కూడా వారికి మాత్రమే ఈ లక్షలో ఒక్క రూపాయి తగ్గించి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలను జమ చేస్తున్నారు ఇక లక్ష నుంచి లక్ష ఇరవై వేలలోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలను రుణమాఫీ ప్రక్రియ ముగిసిన వెంటనే పంపిణీ చేస్తామని వారి యొక్క ఖాతాలకి జమ చేస్తామని మంత్రి హరీష్ రావు గారు తెలియచేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లో తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలను అయితే రైతుల ఖాతాలోకి జమ చేస్తూ ఉన్నారు అయితే ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ చేస్తున్న కొంతమంది రైతుల ఖాతాల్లోకి బ్యాంక్ అకౌంట్లకు ఫోన్ నంబర్ ఆధార్ లింకు లేకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్లు సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి కొన్ని కొన్ని కారణాల వల్ల రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లోకి వెయ్యి పడలేక వెనక్కి వెళ్ళిపోతు ప్రభుత్వానికే వెళ్ళిపోతున్నాయి అటువంటి వారి అందరికీ కూడా మళ్ళీ రుణమాఫీకి సంబంధించి డబ్బులు వేస్తామని తెలియచేయడం జరిగింది ఇక ఈరోజు మరికొన్ని జిల్లాల్లోని మరికొంతమంది రైతులకైతే డబ్బులు అయితే జమ చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతు రుణమాఫీకి సంబంధించిన వీడియో